హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి ఆ రోజు ఉపవాసం ఎలా ఆచరించాలి ఏకాదశి రోజు ఎలాంటి దానాలు చేయాలి అలాగే ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో మనం ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కార్తీక శుద్ధ ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని ప్రబోధైక ఏకాదశి బృందావన ఏకాదశి బోధన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి దేవుత్తని ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాల కడలిలో యోగ నిద్రలోకి ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మెల్కొంటాడు తొలి ఏకాదశి రోజున శ్రేణించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున మెల్కొంటాడు కాబట్టి దీనిని ఉత్తాన ఏకాదశి అంటారు కార్తీక మాసంలో శక్తివంతమైన రోజు ఉత్తాన ఏకాదశి తొలి ఏకాదశి రోజున ప్రారంభమైన చతుర్మస్య రథం ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి రోజునే అస్త్ర సన్యాసం చేసి అంపచయ్య మీద శ్రేణిస్తాడు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి పూజ చేసి రాత్రికి జాగరణ చేయాలి మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి ఉపవాసాన్ని విరమించి వ్రతాన్ని ముగించాలి పాపాలను అరించే ఈ ఏకాదశి రోజు విష్ణువును పూజిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు వెయ్యి రాజసుధ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక మనిషి చేసే పాపాలన్నింటిని తొలగిస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా చాలా మంచి ఫలితం ఉంటుందండి ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిదంటూ ఏమీ లేదని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించాడు ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే పాపాలన్నీ నశించిపోతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలు వేదాలు చదవడం వల్ల కలిగే పుణ్యానికి కోటి రేట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాసం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు మహర్షితో అన్నాడు ఈ ఏకాదశి రోజు ఒక్కరికైనా అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం కలుగుతుంది వస్త్రదానం పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనులతో ఆరతితో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు అందువల్ల ఉత్తాన ఏకాదశి రోజున ఎవ్వరు శ్రీ మహావిష్ణువుకు ఆరతి ఇస్తారో వారికి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తప్పకుండా ఆరతి ఇవ్వాలి ఇలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇచ్చే ఆరతిని కన్నులారా చూసినా ఆరతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయండి ఇప్పుడు మనం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి ఉపవాసం ఎలా ఆచరించాలి ఆ రోజు ఎలాంటి దానాలు చేయాలి ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి ఉత్తాన ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజామందిరంను శుభ్రం చేసుకోవాలి ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి తర్వాత పూజామందిరంలో దీపారాధన చేయాలి ఈ దీపారాధన మాత్రం తెల్లవారక ముందే కృత్రికా నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలండి కృత్రికా నక్షత్రాలు ఉన్నప్పుడే విష్ణు పూజ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలా వీలు కాని వారు ఉదయం తొమ్మిది గంటలలోపే పూజను పూర్తి చేసుకోవాలండి తర్వాత పూజా స్థలమును పసుపు నీటితో గాని గోమయంతో గాని శుభ్రం చేసి కుబేర ముగ్గు ముగ్గుగాని అష్టదల గాని వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు గడపలకి పసుపు కుంకుమలతో అలంకరించాలి తర్వాత పూజా స్థలంలో ఒక పీటను పెట్టి ఆ పీట మీద పసుపు రంగు వస్త్రాన్ని పరచి దానిమీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని కానీ విగ్రహాన్ని గాని పెట్టుకోవాలి లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటోని కానీ రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటోని కానీ సీతారాములు కలిసి ఉన్న ఫోటోని కానీ పెట్టుకొని పూజ చేయవచ్చండి ఎందుకంటే ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క అవతారాలే కాబట్టి ఏ ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి ఇందులో ఎవరి ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి పర్వాలేదు ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ విధంగా సపరేట్గా పీఠం మీద పెట్టుకుని చేయవచ్చండి లేదంటే మీ పూజా మందిరంలో కూడా చేయవచ్చండి నేను పీఠం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని పెట్టుకుని పూజ చేస్తున్నానండి తర్వాత వెంకటేశ్వర స్వామికి గంధం కుంకుమ పువ్వులతో అలంకరిస్తున్నానండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తులసిమాలను సమర్పించాలి శ్రీ మహావిష్ణువుకు తులసి దళం అంటే చాలా ఇష్టమండి కలుషాన్ని గాజులు పువ్వులతో అలంకరించాలి తర్వాత కలుషం ముందు ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో లక్ష్మీనారాయణల విగ్రహాలను పెట్టుకోవాలి మీ దగ్గర లక్ష్మీనారాయణల విగ్రహాలు లేకుంటే పెట్టుకోకుండా పర్వాలేదండి ఆ విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి గాజుల మాలను సమర్పించాలి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని కూడా పూజాపీఠం మీద పెట్టుకోవాలి తర్వాత గణపతిని లక్ష్మీనారాయణ విగ్రహాలని పువ్వులతో అలంకరించాలి వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఏవైనా పసుపు రంగు పువ్వులతో కానీ పసుపు రంగు చామంతి పువ్వులతో కానీ వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి తర్వాత దీపారాధన కోసం పిండి ప్రమిదలను పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం అలాగే వెంకటేశ్వర స్వామికి ఏడవ అంకె అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఏడు పిండి దీపాలను పీఠం మీద పెట్టుకున్నానండి తర్వాత కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను కామాక్షి దీపాన్ని పిండి ప్రమిదలను పువ్వులతో అలంకరించాను తర్వాత పూజా పీఠం మీద పంచపాత్రను మంగళహారతి ప్లేటు మరియు అగరవతి స్టాండ్ను అన్నింటినీ పూజా స్థలంలో పెట్టుకున్నానండి ఇలా అన్నింటినీ పక్కన పెట్టుకుని మాత్రమే పూజ చేయాలి పూజ మొదలుపెట్టిన తర్వాత మధ్య మధ్యలో లేవకూడదండి అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి ముందుగా ఏకహారతిని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలకి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేయాలి దీపారాధన చేసిన తర్వాత గణపతి యొక్క ధ్యాన శ్లోకంతో పీఠం మీదికి ఆహ్వానించాలి తర్వాత ఆచమనం చేయాలి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ ఓం మాధవాయ నమః అంటూ మూడు సార్లు పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో చేతిలో తీసుకొని తాగాలి తర్వాత చెయ్యి కడుక్కోవాలి మిగిలిన ఇరవై నాలుగు నామాలు చదవాలి తర్వాత ప్రాణాయామం చేయాలి భూశుద్ధి మంత్రాన్ని చదవాలి చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని పంచపాత్రలోని నీటిని ఉద్దర్ణితో తీసుకొని ఒక బౌల్లో అక్షంతలను నీటితో సహా వదలాలి తర్వాత సంకల్పం చెప్పుకోవాలి తర్వాత చేయి తుడుచుకొని పూజ చేయాలి పూజ చేసిన తర్వాత కలుషంలోని నీటిని దేవుడి ఫోటోల పైన పూజా సామాగ్రి పైన చల్లాలి ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించాలి కాబట్టి గణపతికి ఛోడోపచార పూజ చేయాలి గణపతిని పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి పాదయోపాద్యం సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలను సమర్పించాలి తర్వాత ఆచమనీయం చేయాలి స్నానం సమర్పయామి అంటూ పంచపాత్రల్లోని నీటిని ఉద్దర్ణితో తీసుకొని స్నానం చేపించాలి వస్త్రయజ్ఞం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి లేదంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు ఆభరణాలను గణపతికి సమర్పించాలి ఇక్కడ గణపతి యొక్క నూట ఎనిమిది నామాలు చదువుతూ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ పూజ చేయాలి తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపం చూపించాలి దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించి ఆ నైవేద్యం పైన నీటిని చల్లాలి తాంబూలం సమర్పయామి అంటూ గణపతికి తమలాపాకును సమర్పించాలి నీరాజనం సమర్పయామి అంటూ మంగళహారతి ఇచ్చి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతి ఇవ్వాలి తర్వాత ఉద్దర్నితో నీటిని తిప్పి గణపతికి చూపించి తర్వాత నమస్కారం చేసుకోవాలి చేతిలో కొన్ని అక్షింతలు పువ్వులను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ గణపతి పాదాల దగ్గర వేయాలి ఆత్మ ప్రదక్షిణ చేయాలి గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణలను పూజించాలి ముందుగా లక్ష్మీనారాయణలను పీఠం మీదికి ఆహ్వానించి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి పాదయోపాద్యం సమర్పయామి అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ ఆర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి తర్వాత ఆచమనం సమర్పయామి అంటూ ఉద్దర్నితో నీటిని సమర్పించాలి స్నానం సమర్పయామి అంటూ స్నానం చేయించాలి వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి లేదంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి పుష్పాలు ఆభరణాలతో స్వామి అమ్మవార్లని అలంకరించాలి ఇక్కడ మీకేమైనా కోరికలు ఉంటే లక్ష్మీనారాయణలకి చెప్పుకొని విష్ణు సహస్రనామం విష్ణు అష్టకం లక్ష్మీ సహస్రనామం లక్ష్మీ అష్టకం వంటి శ్లోకాలను చదువుతూ పసుపు రంగు పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి ఈ శ్లోకాలు చదవడం రానివారు ఓం నమో భగవతే నమః లేదా ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాలను నూట ఎనిమిది సార్లు చదువుతూ పువ్వులు అక్షింతలు తులసి దళాలతో పూజ చేయాలి తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ స్వామి అమ్మవార్లకి దూపాన్ని వేయాలి దీపం దర్శయామి అంటూ స్వామి అమ్మవార్లకి దీపాన్ని చూపించాలి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మనం ఏ నైవేద్యం ప్రిపేర్ చేసినా కూడా అందులో పచ్చకర్పూరం వేసి తయారు చేయాలండి నైవేద్యం సమర్పించిన తర్వాత కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేటప్పుడు మాత్రం మంగళహారతి పాట పాడుతూ గంట చాలా గట్టిగా మోగిస్తూ హారతి ఇవ్వాలండి మనం ఇంట్లో హారతి ఇస్తూ మోగించే గంట సౌండ్కి పాలకడలిపై యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు మేల్కొని మనల్ని అనుగ్రహించేలా మనం చాలా గట్టిగా గంట మోగిస్తూ ఆరతి ఇవ్వాలండి ఈ హారతి కూడా పచ్చకర్పూరంతోనే ఇవ్వాలండి ఇప్పుడు మనం ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి దశమి నాటి రాత్రి నుండి ఏకాదశి ద్వాదశి రోజు ఉదయం మళ్ళీ విష్ణు పూజ చేసిన తర్వాతే ఉపవాసం విరమించాలి అంటే దశమి నాటి రాత్రి నుండి ఏకాదశి ద్వాదశి ఉదయం వరకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఉపవాసం పాటించాలండి ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం జాగరణ హరినామస్మరణ తప్పకుండా చేయాలండి అయితే ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం విరమించాలి అలాగే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదండి ద్వాదశి నాడు మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి అంటే అది వెంకటేశ్వర స్వామి ఆలయమైనా కావచ్చండి రామాలయమైనా కావచ్చండి ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాన్ని ఈ ద్వాదశి నాడు తప్పకుండా దర్శించాలి అయితే ఈరోజు మనం ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకుందాం ఈ రోజు ఎవరికైనా సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వాలండి స్వయం పాక దానం ఎలా ఇవ్వాలి అనే వీడియోని నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఆ వీడియో లింకును కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మీకు కావాలంటే ఒకసారి చూడండి ఈ విధంగా స్వయం పాక దానం చేయడం వల్ల మీకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుందండి ఇంకా మీకు శక్తి కొలది ఏదైనా వస్త్రాన్ని కానీ పంచను కానీ లేదా భుజం మీద వేసుకునే కండువను కానీ దానం ఇవ్వవచ్చండి ఇలా ఈ ఏకాదశి రోజు ఎవరైతే పూజ చేస్తారో వారిని విష్ణుమూర్తి అనుగ్రహించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఈ విధంగా పూజ చేసి విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్